ఈ రోజు మనం ఈ నెక్కు మెడ అయినా కాలర్ బ్లౌజ్ అయినా కూడా నడుము కొలతలతో మన షోల్డర్ చంక భాగం ఇవన్నీ ఎంత పెట్టాలి, అసలు ఎలా తీయాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 38 సైజు మనం క్లోజ్ అండ్ నెక్ అంటే నెక్కు మొత్తం కూడా క్లోజ్ చేసేసి చక్కగా మనం ఎలా మనం కట్ చేయాలి అనే దాని గురించి. అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, కొద్దిగా చర్చికి వెళ్ళే వాళ్ళు, కొంతమంది బ్యాక్ నెక్ డీప్గా తొడగడం ఇష్టం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ కటింగ్ బాగా సూట్ అవుతుంది. ప్లస్ ఈ కటింగ్కి మళ్ళీ కాలర్ కటింగ్కి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. రెండింటికి ఈ కటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే 38 సైజ్ అనేది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే పెద్ద సైజ్ అన్నట్టు కూడా, ఈ సైజ్ వాళ్ళకి ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి, మనం చంక ఎంత పెట్టాలి, ఓన్లీ 38 నడుము సైజ్ ప్రకారం మనం ఇవన్నీ ఎలా చేయాలి అనే దాని గురించే ఈ వీడియో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు కూడా నడుము సైజుతో పెట్టానండి చక్కగా. అవి కూడా ఏంటి అంటే నడుము సైజ్ ప్రకారం కూడా ఇలా చేయొచ్చు అని ఒక చిన్న అవగాహన మీకు రావాలని చెప్పేసి నేను ఈ ఒక చిన్న కటింగ్ అనేది పెడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇవి నెక్ గురించి చక్కగా నేను మీకు వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ అంటారనమాట దీనికి, పెద్దవాళ్ళు తొడిగేదాన్ని దేని నేను కూడా ఈ నెక్ అని అంటూ ఉంటారనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఖర్చుతో 15 ఇంచాలు పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు 38 ఇంచల్ని మనం సగంగా చేసేసుకోవాలి. సగంగా చేసేసుకొని ఇక ఏ నెంబర్ అయితే వచ్చిందో మళ్ళీ దాన్ని సగం చేసుకోవాలి. సగం చేసేసుకుంటే మనకి 9.5 వచ్చేసింది. 9.5కి మనం ఇక్కడ గీత గీసేయాలి. తర్వాతకు వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఖర్చు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 9.5 వచ్చింది కదా, ఇక్కడ 8.5 లేదంటే 8 కాలర్ అనుకోండి, మీరేం చేయండి అంటే ఇక మనకి 9 వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ తగ్గించుకోండి, తగ్గించుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దేనికైనా కూడా ఇంతే, ఇక మనం ఏం చేయొద్దు కూడా. 8.5 అంటే ఇప్పుడు 9.5 ఉంది కదా, 1 ఇంచ్ తేడా మీద నేను పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు ఇక చంక లూజ్ వచ్చేసి 7.5 అంటే ఇక 8 అలా పెట్టొద్దు మనం కొంచెం, ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుందన్నమాట. పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకో కొంచెం తగ్గించుకోవాలి, అలా సన్నగా ఉన్న వాళ్ళకి. అలా మనం ఏంటంటే కొంచెం మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను చూడండి చక్కగా. ఇలా నేను ఏం మార్పులు చేర్పులు ఏం చేయలేదండి, కేవలం ఈ చెస్ట్ మనకి నడుములు చెస్ట్ లూజ్ అయిన ఒకటే కాబట్టి కొద్ది తేడా మీదనే ఉంటుంది కాబట్టి నేను 1 ఇంచ్ తగ్గించి పెట్టేశాను అంతే, ఇక ఏం చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క కాలర్ మన ఈ యొక్క షోల్డర్ ఉంది చూడండి, 1.5 ఇంచెస్ కిందికి పెట్టండి. అదే కాలర్ అనుకోండి, 1/2 ఇంచే కిందికి పెట్టండి సరిపోతుంది. అలా మనం పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి ఈ కొలతలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ షోల్డర్ని కూడా కొంచెం ఇలా మనం డౌన్ చేసుకొని పైకి ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి, ఇక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మనకి, ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా చూడండి. ఇవి రెండు కూడా సమానంగా చూసుకోవాలి, ఇవి రెండు కూడా మనకి సమానంగా వచ్చేటట్టుగా చేసేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇగో ఇలా చూడండి, మనకి మళ్ళీ సరిపోవాలి కదా మనకి కరెక్ట్గా. ఇంక కొంచెం ఇంక ఇలా చూడండి, ఇలా పెట్టేసుకోవాలి, ఇలా కొంచెం ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే ముందు భాగం తక్కువ ఉంటుంది వెనక భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి పైవైపు కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకి పెద్దగా ఇదేమి ఉండదు. చెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ కరెక్ట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఓకేనా, ఇలా మనం చూసుకొని ఇప్పుడు 1-2 ఇంచెస్ మనం దీన్ని మలచేయాలి. ఇక నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మనం చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే ఇక యథావిధిగా కటింగ్ చేసేసుకుందాం ఇలా. తర్వాతకి మళ్ళీ ఈ షోల్డర్, తర్వాతకి మళ్ళీ ఈ యొక్క చంక భాగం. ఇప్పుడు చంక కింది భాగాన్ని మనం కట్ చేసేసుకుందాం. చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇక దీన్ని కూడా మనం ఒకసారి కట్ చేసుకొని ముందు నెక్కును కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇలా చేసిన దాన్ని ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా, దీన్ని ఒక్కదాన్ని మనం ఇలా తీసేసుకోవాలి. కొంచెం ఇలా ఎక్కువగా తీసేసుకొని ఇక ఈ మనం ఏం చేయాలంటే 2 ఇంచెల మనం షేప్ తీసేసుకోవాలి. షేప్ మనకు కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో అంత, ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి మన ప్రకారమే మనం పెట్టుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా సరిపోతుంది. వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి ఎలా పెట్టమంటే దానికి ఎలా అయితే ఉందో అలాగే పెట్టాలి.
ఇలా మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముందు భాగాన్ని మనం ఏం చేయాలి, ఒక 6 ఇంచెలు లేదంటే 6.5 ఇంచెలు పెట్టేసి చక్కగా రౌండ్ తీసేసుకొని ఇలా మనం పెట్టేసుకోవాలి. ముందు కూడా మనం ఒకవేళ కావాలి అంటే పైకి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఓపెన్ ఉంది కాబట్టి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా సరిపోతుంది. ఇలా రౌండ్గా పెట్టేసి ఇలా తీసేయాలి. ఇలా తీసేసుకొని ఇక మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా చూడండి చక్కగా వచ్చేసాయి. ఇక దీంట్లో మనం మార్పులు చేర్పులు ఏమి లేవండి, చాలా అసలుకి సులువుగా ఈజీగా మనకి అయిపోయింది. చూడండి ఇలా ఇలా వచ్చేసింది మొత్తానికి మొత్తం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్, ఇక ఈ హ్యాండ్స్ మనకి లైనింగ్ ఎంతైతే ఉందో అంతే మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అని చక్కగా మనం దీన్ని ఇగో ఇలా పెట్టేసుకొని ఇలా మనం చేసేసుకోవాలి. 9 లేదంటే 10.5 అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా మనం ఇలా వీనెక్ తొడిగినప్పుడు ఎల్బో హ్యాండ్స్ లేదంటే ఫుల్ హ్యాండ్స్ తొడిగితేనే బాగుంటుందండి. హాఫ్ హ్యాండ్స్ తొడిగితే అంతగా లుక్ అనిపించదు. ఓకేనా, చంకపేలికలు అయితే పడతాయి. చక్కగా మనం చంకపేలికలు వేసేసుకోవాలి. ఇలా మనం కటింగ్ చేసేసుకొని కాట్లు పెట్టేసుకొని చక్కగా ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా మనకి చక్కగా మనకి ఏదన్నా మార్పులు చేర్పులు ఏమీ లేకుండా ఈజీ ప్రాసెస్లో మనకి ఈ కటింగ్ అనేది వచ్చేసింది. నేను ఏం చేశాను, అన్నీ కూడా మనం ఎప్పుడూ చేసేలాగానే నేను చేసుకుంటూ చకచకా వచ్చేసాను. దీంట్లో మార్పులు చేర్పులు అంటూ నేను ఏమి చేయలేదు. కొద్ది గొప్ప అంటే ఒక 1/2 ఇంచ్ అటుగా ఇటుగా వచ్చేసింది అన్నమాట. అన్ని కొలతలు తీసుకున్నా కూడా మనకి ఏంటంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందో రాదోలే కానీ ఇలా తీస్తే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటి అంటే మనం నడుము సైజు ప్రకారం చేస్తుంటాం కాబట్టి వీళ్ళకి ఇంత పెట్టాలి వీళ్ళకి ఇంత పెట్టాలి అనేది నాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీకు కూడా ఈ బేసిక్స్ మీకు అర్థమైతే ఏమిటంటే అంటే ఎవరికి ఎలా పెట్టాలి ఎంత పెట్టాలి అనేది ఈజీ ప్రాసెస్లో మీకు కూడా అర్థమవుతుందని నడుము కొలతలతోనే అన్నీ కూడా నేను చక్కగా మీకు చూపించుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేశాను, నార్మల్ బ్లౌజ్ నడుము కొలతలతో చెప్పాను, తర్వాత బోట్ నెక్ బ్లౌజ్ కూడా కొలతలతో చెప్పేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను కాలరు అండ్ వీ నెక్ కూడా నడుము కొలతలతోనే చెప్పేశాను. ఇక దీంట్లో నేను షోల్డరు ఇవేవి చూడలేదు, ఎందుకంటే మనకి నడుము సైజ్ ప్రకారమే షోల్డరు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే మనం ఏంటంటే మనిషిని ఒకసారి స్టడీ చేయాలి, గూడలు వెడల్పుగా ఉన్నాయా, చెస్ట్ భాగం ఎక్కువగా ఉందా, నడుము భాగం ఎలా ఉంది, ఇవన్నీ ఏంటంటే మనకు చూడగానే అర్థమైపోవాలి ఓహో వీళ్ళకి ఇంత కొలత పెట్టాలి అనేది. అప్పుడు దాన్ని బట్టి అంచనా వేసి మనం ఇది ఇలా చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఎంతసేపు అండి, నేను ఒక 5-6 నిమిషాలలోనే నేను ఈ యొక్క కాలర్ అండ్ నార్మల్ కటింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని చూడండి, వీనెక్గా అంటే పైకి చేశాను, అదే కాలర్ అనుకోండి, ఇంకా కొంచెం పైకి పెట్టేసుకుని దీనికి కాలర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కాలర్ కూడా ఏం చేయాలి, మనం ఇక్కడికి ఒక కాటు పెట్టేసుకొని దీని ముక్కని మనం తిప్పి వేసుకొని పైపింగ్ చేసేసుకొని దీనికి దీనికి కలిపి హాఫ్ కాలర్ వేసుకుంటే చాలా బాగా చాలా చక్కగా మనకి నీట్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక మిగిలిన క్లాత్లో ఇక షేప్ బెల్టులు, మనకి ఏదైనా చంక పెలికలు కావాలంటే ఈ చిన్న ముక్కలు, మనకి బెల్టులకి నెక్కులకి వీటన్నిటికి కూడా ఇక ఈ దీన్ని వాడుకోవచ్చు అనమాట. లేదంటే ఒరిజినల్లో కూడా కొద్ది గొప్ప మనకి లైనింగ్లో తక్కువైతే ఒరిజినల్లో వాడుకోవచ్చు. ఎందుకంటే నేను మీటర్ క్లాత్ తీసుకుంటేనే మనకి చూడండి ఎంత తక్కువగా మిగిలిందో, అందువల్లనే ఈ చిన్న చిన్నవి ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకే ముక్కలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ముక్కలు ఏదన్నా ఉన్నా కూడా చంక పేలికలకి వాటికి వీటికి మనకి మన దగ్గర ఉన్న క్లాత్లలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సరిపోతుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.